ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు ఒక్కొక్కసారి చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి ఆయనలోని మానవత్వం సామాన్యులకు సైతం అధికారం దక్కేలాగా తీసుకునే నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వల్ల ఎమ్మెల్యేలైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు పిలిచి అవకాశాలు ఇచ్చిన మంత్రులు కానివ్వండి ఎంపీలు కానివ్వండి నందికం సురేష్ గారు లాంటి ఎంపీలు అంటే నిజంగా ఆ స్థాయి పదవి దక్కుతుందా లేదా అని కళ్ళలో కూడా ఊహించిన వాళ్ళు ఎంతో మందికి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశాలు ఇచ్చారు తాజాగా మేయర్ల విషయంలోను మున్సిపల్ చైర్ పర్సన్ల విషయంలోను కూడా అదే జరిగింది అతి సామాన్యులను సైతం పెద్దపేట వేసి ప్రధానంగా మహిళలకు పెద్దపేట వేశారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అందులోనూ అతి సామాన్యులను అందలం ఎక్కించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పొచ్చు కొంతమంది పేర్లు మనం చూసుకుంటే అంటే అక్కడ బీసీయా ఎస్సీయా ఎస్టీయా అనేది సామాజిక వర్గ సమీకరణ ఒకటి అందులోకి వాళ్ళు చాలా కింది స్థాయి నుంచి వచ్చి ఇప్పుడు చైర్మన్ పదవులు మున్సిపల్ చైర్మన్ పదవులు మేయర్ పదవులు అనుభవిస్తున్నారు వాళ్ళల్లో ప్రధానంగా చిత్తూరు మున్సిపల్ చైర్మన్ ఎస్ ఆముద ఈమె చాలా అతి సాధారణ మహిళ కట్టెలు కొట్టి ఆమె జీవనం సాగించే మహిళ ఆమె ఇప్పుడు చిత్తూరు మున్సిపల్ చైర్మన్ గా పదవి తీసుకున్నారు ప్రమాణ స్వీకారం చేశారు చిత్తూరు మున్సిపల్ చైర్మన్ గా కొనసాగుతున్నారు ఇక రాయచోటి రాయచోటి మున్సిపల్ చైర్మన్ షేక్ సయాజ్ ఈయన ఒక కూరగాయల చిరు వ్యాపారి ఒక చిన్న కూరగాయల షాపు నడుపుకుంటూ ఉంటారు ఇక ఇంకా అలాగే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ మున్సిపల్ చైర్మన్ తలారి రాజ్ కుమార్ ఈయన తోపుడు బండ్ల పండ్ల వ్యాపారి అంటే తోపుడు బండ్ల మీద ఫ్రూట్స్ అమ్ముతూ ఉంటారనమాట ఆయన ఇప్పుడు కళ్యాణదుర్గ మున్సిపల్ చైర్మన్గా అయ్యారు ఇక అద్దంకి అద్దంకి మున్సిపల్ చైర్మన్ ప్రకాశం జిల్లా అద్దంకి మున్సిపల్ చైర్మన్ ఎల్ ఎస్ ఎస్టీరమ్మ ఈమె ఒక ఇటుక బట్టిలో సాధారణ కూలి దినసరి కూలి చేసుకుని జీవనం సాగించే మహిళ ఆమె ఇప్పుడు అద్దంకి మున్సిపల్ చైర్మన్ గా మారారు ఇక తిరుపతి కార్పొరేషన్ మేయర్ ఒక రకంగా ఫస్ట్ మేయర్ అని చెప్పాలి తిరుపతి కార్పొరేషన్ ఏర్పాటైన తర్వాత శిరీష ఈమె ఈమె ఒక అటెండర్గా అంటే వాళ్ళ మామ ఎక్కడైతే పనిచేస్తున్నారో అటెండర్గా అక్కడే ఈమె మేయర్ అంటే ఆ కార్పొరేషన్లో ప్రస్తుతం అటెండర్గా పనిచేస్తున్న వాళ్ళ మామే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆమె అక్కడే మేయర్గా అంటే అంత సాధారణమైన కుటుంబం అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి అనడానికి ఇదే నిదర్శనం అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చిన అతి సామాన్యులను అందలో ఎక్కించడంలో జగన్మోహన్ రెడ్డి గారిని మించిన రాజకీయ నాయకుడు లేరు అనేది ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత చైర్మన్లకు మేయర్లకు దక్కిన పదవులు చూస్తుంటే మరొకసారి రుజువైంది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి